వేములవాడ శ్రీరాజరాజేశ్వర దేవస్థానంలో ఆలయ ఉద్యోగిగా పనిచేసిన ఉపాధ్యాయులు చంద్రశేఖర్ అనే వ్యక్తి రాజకీయ పరంగా పార్టీల విషయంలో జోక్యం కావద్దని వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆలయ అధికారులకు వినతి పత్రం ఇచ్చారు. కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు సంఘస్వామి యాదవ్, జిల్లా కార్యదర్శి చిలుక రమేష్, చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, కూరగాయల కుమరయ్య, అరుణ్ తేజాచారి, బీసీసీఎల్ టౌన్ ప్రెసిడెంట్ నాగుల రామోగౌడ్, పట్టణ ప్రధాన కార్యదర్శి కనికరపు రాకేష్, పట్టణ ఉపాధ్యక్షులు వస్తాది కృష్ణ, కార్యదర్శి లింగంపెళ్లి కిరణ్, దాడి మల్లేశం, వనపత్తి శంకర్, గంటల ప్రకాష్, మండే రాజు, మర్రిపెళ్లి రాజు, నాగుల మహేష్ తదితరులు ఉన్నారు. ఆ మీడియా విషయాన్ని, పత్రిక ఇచ్చే విషయాన్ని, అది ఒక రాజకీయ నాయకులకు సంబంధించిన అంశం. కానీ ఈ ప్రాంతంలో ఈ ఉద్యోగిగా పనిచేసినటువంటి పిఆర్ఓ గారు చంద్రశేఖర్ గారు ఆ మీడియా అంశాన్ని మా పార్టీ ప్రధాన కార్యదర్శి మరి కనికరపు రాకేష్ గారికి ఫోన్ చేసి బెదిరించడం, ఇది తీసేస్తావా తీసేవా అని చెప్పే విధంగా ఒక భయంతో గురిచేసే విధంగా ఆయన మాట్లాడడం ఇది సమయంగా కాదని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం. మా కాన్ఫరెన్స్ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ గారు స్థానిక ఎమ్మెల్యేపై కొన్ని విషయాలు మాట్లాడడం జరిగింది. అది ప్రజల గురించే మాట్లాడడం జరిగింది. దాన్ని ఇవాళ వెంబ్రాడ టెంపుల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల చందు అనే వ్యక్తి ఇవాళ దాన్ని కంప్లీట్ గా పోలీసు వాళ్ళకి చెప్పి ఎవరైతే పోస్టు పెట్టిర్రో వాళ్ళని డిలీట్ చేయాలని ఒత్తిడి తీసుకురావడం అనేది ఇది కరెక్ట్ కాదు. ఒక ఉద్యోగస్తుగా ఉండి ఇలా రాజకీయం చేయడం అనేది కరెక్ట్ కాదు. తప్పకుండా ఆయనకు అరికట్ట వేసి తప్పకుండా తీసేవలసిన బాధ్యత ఉంది అని కూడా మనవి చేయొచ్చు. ఇది ఇట్లే పురాణతం అయితే మేము తగిన చర్య కూడా మేము పార్టీ తరఫున తీసుకుంటామని కూడా మనవి చేయొచ్చు. అంటే గతం నుండి టెంపుల్ ఉద్యోగులు రాజకీయాల్లో ఇన్వాల్వ్ అవుతూ పదే పదే చేస్తున్నారంటే మాట చేస్తారు, ప్రతి ఒక్కరికి ఇన్వాల్వ్ అవుతున్నట్టు దాని మీద.